ఉండేదానికి గూడు ఇల్లు కావాలి. ఆ కూడు భోజనాని కోసం సంక్షేమ పథకాలు, ఉండేదానికి 30,76,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే అది సామాన్యమైనటువంటి అంశం కాదు. ఇలాంటి పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసుకున్నందుకు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మంచి సత్కారంలో మన రాయచూరి 100 కాదు 200 కాదు సుమారు 17,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, అలాగే రాయచూరి నియోజకవర్గాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి గౌరవనీయులు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హరికిరణ్ గారికి, వేదికపై ఉంటున్నటువంటి నిత్యం ప్రజల్లో మమేకమే ఉన్నారు. ఇప్పుడు ఎవరి సెల్ ఫోన్ చూసినా ఎక్కువ మంది అలాగే జియో సెల్ ఫోన్, అలాగే జియో నెట్వర్క్ లో ఉన్నారు. ఆయన ఉండేదానికి కుటుంబానికి బొంబాయిలో కొన్ని 1,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఏ ప్రాంతం మీద కాలువ గట్టు పైన గుడిసెలు, కొండల పైన గుడిసెలు వేస్తూ ఉంటారు. కాబట్టి అంత పెద్ద భవనాలు లేకపోయినా ఉండేదానికి కట్టుకునేదానికి ఒక చిన్న ఇల్లైనా ప్రభుత్వం కల్పించలేదని 3 ఏళ్ల క్రితము అడిగితే సమాధానం దొరకలేదు. అలాగే ఈ ప్రభుత్వము పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ శ్రీకారం చుట్టి పేదల కలను నిజం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ప్రత్యేకించి మనకందరికీ కూడా తెలుసు ఇల్లు కాలనీ అంటే నేను చాలా తిరిగినాను. అలాగే మన ఈ కర్నూలులో నంద్యాలలో చూసుకుంటే కనుక ముళ్ళ చెప్పలు, బుద్ధిలో చూసుకుంటే కనుక అలాగే రకరకాల జంతువులని, నివాస యోగ్యం లేని ప్రాంతాలలో ఇల్లు ఉన్నాయి. కానీ ఈ కాలనీలు అట్లా కాదు. ఈ కాలనీల్లో అలాగే రోడ్లు వస్తాయి, అన్నిటికీ మించి ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వమే సహకరిస్తూ ఉన్నది. అలాగే రెండోది తర్వాత అన్ని వస్తువులు కూడా నీటి వస్తు కానీ కరెంటు కానీ రోడ్డు వస్తు కానీ మీరే నిర్మించుకోవాలంటే మీరే నిర్మించుకోవచ్చు, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. లేదంటే కనుక ప్రభుత్వమే నిర్మించాలంటే ప్రభుత్వమే నిర్మించిస్తుంది. ఇట్లా అన్ని రకాలమైనటువంటి సౌకర్యాలతో ఇది కలకలగా ఆడుతుంది. అన్నిటికీ మించి ఇది ఒక విద్యా కేంద్రంగా కూడా ఉన్నది. నిజంగా చాలా సంతోషం. అందుకోసం అని చెప్పేసి ఈ ఇంటి కాలనీలకు వచ్చేసి చాలా వరకు అన్ని హంగులతో ఈ కాలనీలు రూపుదిద్దుకుంటాయి. ఏదో పేదవాళ్ళు కదా ఈ కాలనీల్లో అని చెప్పేసి అనే విధంగా లేకుండా, అందుకోసం అని చెప్పేసి మీకందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రత్యేకించి 2 అంశాలు మీకు మనవి చేస్తున్నాను. ఒకటి, మనిషి భవిష్యత్తులో సమాజం అభివృద్ధి కానీ మన కుటుంబం అభివృద్ధి కానీ చెందాలంటే ఇంట్లో ఉండే పిల్లలందరినీ కూడా బాగా చదివించాలి. నాడు నేడు కింద రాష్ట్ర ప్రభుత్వము 11,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అన్ని కూడా అభివృద్ధి చేస్తాం. అందుకోసం అని చెప్పేసి అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజనం అయితేనేమి, జగనన్న విద్యా కానుక కిట్ల వల్ల అయితేనేమి, అలాగే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించే కోర్సులు పెట్టడం కానీ, ఇవన్నీ సౌకర్యాలు కూడా కల్పించేదానికి అలాగే కొత్త కొత్త పథకాలతో కూడా కొత్త కొత్త కోర్సులతో కూడా ప్రభుత్వము ప్రవేశపెడతా ఉంది. కాబట్టి ఏ అమ్మాయిని కానీ ఏ అబ్బాయిని కానీ చదువు మధ్యలో దయచేసి మాన్పించద్దండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేకించి మన రాయచూరిలో మీరు చూస్తే ఇక్కడే మోడల్ స్కూల్ ఉండదు. చాలా మంది ఆ మోడల్ స్కూల్లో సీట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలాగే కేజీబీ ఉన్నది, అలాగే ఇంకా కేంద్రీయ విద్యాలయం కూడా ఇక్కడికే రాబోతోంది. ఈ మధ్యలోనే శ్రీకాంత్ రెడ్డి అన్న గారు మహిళా డిగ్రీ కళాశాలలు కూడా మన రాయచూరికి అలాగే ఇటీవలనే మంజూరు కూడా చేయించడం కూడా జరిగింది. కాబట్టి విద్యా కేంద్రంగా చాలా వరకు రాయచూరి ఇతర జిల్లాలకు ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా ఆదర్శంగా ఇది నిలబడుతోంది. లేక నేను సుండిపల్లి నుంచి చాలా వరకు చిన్నప్పుడు ఈ రోడ్లో నుంచి పోతే కనుక గుట్టలు కొండలు మారిగా ఈ ప్రాంతం అంతా ఉండేది. రాయచూరి రోడ్లు కూడా ఎప్పుడూ దుమ్ము ధూళితో కూడా ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. రాయచూరి చుట్టూరు మీరు నలువైపులా చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా నలువైపులా అభివృద్ధి చెందుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి చివరిగా మీకందరికీ కూడా నేను మనవి చేసేది, అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాయచూరి నుంచి కడప రోడ్లో రాజీవ్ స్వగృహాన్ని ఇల్లు ఎవరన్నా కొనుక్కోండి అని పెడితే సగం ఇళ్ళు కూడా ఫ్లాట్లు కూడా ఎవరు కొనుక్కోలేదు.
ఈ రోజు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినా కూడా అమ్మే వాళ్ళు ఎవరూ లేరు, దానికంత విలువ వచ్చింది. ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండే సైట్లు తీసుకుంటే వాళ్ళంతా కూడా 5 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా లోన్ తీసుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు ఉండాలి. దయచేసి సురేష్ అన్న గారు చెప్పినట్లుగా ఎవరు కూడా ఈ స్థలాల్లో మళ్ళా ఇంకోరికి అమ్మాలని, ఇంకోరికి బదలాంపు చేయాలనే, లేదంటే తాకట్టు పెట్టాలనే దయచేసి చేయొద్దండి. భవిష్యత్తులో డబ్బులుంటే బంగారం దొరుకుతుందేమో కానీ ఇలాంటి భూమి దొరకదు. కాబట్టి దయచేసి ఇళ్ల స్థలాలు, ఇది లక్షలు నిలువ చేసి ఇళ్ల స్థలాలు, అలాగే రాయచోటి అక్కడంతా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ వైపున మోడల్ స్కూల్, కేజీబి, కేంద్రీయ విద్యాలయము, ఈ ప్రాంతం అంతా ఇంకా చెప్పాలంటే కనుక హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ మాదిరిగా చిన్నమొక్క వర్గాలకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు, ఆ విధంగా ఇది భవిష్యత్తులో అంత విలువైనటువంటి స్థలాలుగా ఎదుగుతాయి. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీకందరికీ కూడా నేను మనవి చేస్తూ